పేరెంట్స్ ఆందోళన పడాల్సిన పనే లేదు. పేరెంట్స్ ఒక భరోసా ఈరోజు మేము ఇవ్వగలిచాము. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్గం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రజలకు ఫస్ట్గా మేము ఇచ్చిందే భరోసా. ఎందుకంటే జగన్ అన్న చెప్పాడంటే చేస్తాడంటే అని ఒక భరోసా ఈరోజు. కాబట్టి ఆ భరోసాను నిలబెట్టుకునే దిశలోనే ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అన్ని జాగ్రత్తలు అన్ని భద్రతలు మరి తీసుకొని ప్రధానంగా ఈ యొక్క 7 నెలల కాలంలో మరి కరోనా మహమ్మారిని నియంత్రించే దిశలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టేటువంటి చర్యలు మనం చూసాం. దేశంలోనే ఆదర్శంగా నిలిచాం. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో కూడా ఆయన మా గుంటూరు కలెక్టర్ గారు కూడా మరి కరోనా మరి దాన్ని జయించిన ఇదే కరోనా వారియర్ ఈరోజు. సో నేను కూడా మీకు తెలిసే ఉంటుంది. సో కాబట్టి వీళ్ళు అన్ని ఆ ప్రాబ్లమ్స్ ఏంటి, ఏ విధంగా దాని నుంచి రక్షణ కల్పించాలి పిల్లలకు అనే ఒక ఆలోచన మాకు ఉంది. ఈరోజు చాలా పరిపూర్ణంగా ఒక ఎస్ఓపిని షెడ్యూల్ ఆఫ్ మరి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ని తయారు చేసుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ గైడ్లైన్స్కు లోబడి రాష్ట్ర ప్రభుత్వము, విద్యాశాఖ, మరి ఇట్లా వైద్యశాఖ, రవాణా శాఖ అందరూ కలిసి సంయుక్తంగా ప్రతి చిన్న అంశాన్ని క్షుణ్ణంగా నిశితంగా పరిశీలించి అన్ని ఏర్పాటు చేయడానికి ఈరోజు ముందుకు రావడం జరిగింది. ఎక్కడ కూడా ముఖ్యంగా గ్రూనప్ చిల్డ్రన్ ఫస్ట్ వాళ్ళకి స్కూల్స్ ప్రవేశం కల్పించడానికి మరి ప్లాన్ చేస్తున్నాం. దశల వారీగా అంటే ఫస్ట్ నవంబర్ ఫస్ట్ సెకండ్ హాఫ్ స్కూల్ స్టార్ట్ చేస్తున్నాం. ఒక 3 వారాల పాటు 9-10 తరగతులు అట్లాగే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు వాళ్ళు స్కూల్స్ తప్పించి మరి పాఠాలు చెప్పే ప్రయత్నం చేస్తాం. ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళని అడ్జస్ట్ చేసుకుంటాం. 3 వారాల తర్వాత మళ్ళీ 6-7 తరగతులు మళ్ళీ 3 వారాల తర్వాత అంటే చిన్నారుల్ని చిన్నపిల్లల్ని
ఒక 6 వారాల తర్వాత అన్నీ అంటే అంత స్టెబిలైజ్ అయిన తర్వాత సిస్టమ్ అంతా స్టెబిలైజ్ అయిన తర్వాత వాళ్ళని వాళ్ళకి తీసుకురావడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. ఈ రేపు నవంబర్ 2న ఓన్లీ 9th 10th ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ డిగ్రీ సెకండ్ ఇయర్ డిగ్రీ థర్డ్ ఇయర్ పీజీ సెకండ్ ఇయర్ వి అంటే గ్రోన్ అప్ బాయ్స్కు అండ్ అడల్ట్స్కి వాళ్ళకు స్కూల్స్ ఓపెన్ చేస్తున్నాం. కాబట్టి పేరెంట్స్ ఎలాంటి మరియు ఒత్తిడికి ఆందోళనకు గురి కావాల్సిన పనే లేదు. మేము అన్నీ ఏర్పాటు చేసుకున్నాము. మెడికల్ చెకప్స్ కూడా మరి చేస్తాము, ర్యాండమ్ చెకప్స్ చేస్తాము. ప్రతి స్కూళ్ళలో కూడా ఈ ఎస్ఎంఎస్ అంటే శానిటైజేషన్ కానివ్వండి, సోషల్ డిస్టెన్సింగ్ కానివ్వండి, అట్లాగే మాస్కులు కానివ్వండి, ఇప్పటికే మేము అన్నీ సమకూర్చాము. ప్రతి పిల్లాడికి ఇప్పటికే 3 మాస్కులు, 42 లక్షల పైచిలకు విద్యార్థులకు మాస్కులు, 3 జతల మాస్కులు ఇచ్చేసాం మళ్ళీ. సార్ మీ మాట కట్టొస్తున్నాను. దయచేసి మీరు ప్రభుత్వ గైడ్లైన్స్ కరెక్ట్గా బాగా మెయింటైన్ చేస్తున్నారు, బాగా ఉన్నాయి గ్రౌండింగ్ కానీ ప్రైవేట్ సెక్టర్ సంబంధించినటువంటివి ప్రైవేట్ స్కూల్ కానీ కనీసం శానిటైజ్ బాటిల్ కనిపించట్లేదు. మీరేమన్నారు అరగంటకి శానిటైజ్ చేస్తామో నీట్గా ఉన్నారు ఇక్కడ చూసారు. ప్రైవేటు పాఠశాలల మీద పరిపూర్ణమైన ఈరోజు పర్యవేక్షణ చేస్తాం. పర్యవేక్షణ కరువు అయింది కాబట్టి అలాగా ఉన్నారు. ఈరోజు పర్యవేక్షణ మీదనే ఈరోజు మేము వాళ్ళకు ఫీ నియంత్రణ కూడా చేస్తాం. మాకు ఒక కమిషన్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది, రెగ్యులేటరీ మానిటరింగ్ కమిషన్. వాళ్ళు తర్వాత డిఈఓలు, తర్వాత డిప్యూటీ డిఈఓలు, ఎంఈఓలు, తర్వాత జిల్లా యంత్రాంగం, కలెక్టర్ సాక్షాత్ కలెక్టర్గానే ఈరోజు టాస్క్ ఫోర్స్ కింద జాయింట్ కలెక్టర్స్ను డెవలప్మెంట్లో ఈరోజు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఎప్పుడు లేని విధంగా వారికి కూడా మరి బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఖచ్చితంగా వారికి కూడా వారి మీద కూడా మేము నిఘా పెడుతున్నాము. ప్రైవేట్ పాఠశాలల మీద కూడా మేము ఖచ్చితంగా కన్నేసించుతాం. మరి ఈరోజు ఒక డేగ కళ్ళతోటి ఈరోజు ఈ 1 మంత్ నవంబర్ 2 నుంచి డిసెంబర్ 1 వరకు చాలా జాగ్రత్తగా గమనిస్తాం. వాళ్ళకు కూడా సూచన ఇస్తున్నాం. వాళ్ళు కూడా ఎక్కడైతే మరి వాళ్ళు ఈ యొక్క నియమ నిబంధనలను ఎస్ఓపీలను తయారు చేయకుండా ఈ యొక్క వాటిని అతిక్రమిస్తారో వాటి వారి మీద చర్యలు ఉంటాయి, 100% చర్యలు ఉంటాయి. ఇప్పటికే మీరు చూసే ఉంటారు జూనియర్ కాలేజీలో ఇంతకుముందులా కాదు, కమర్షియల్ కాంప్లెక్స్లో లేకపోతే ఈ ఫైర్ సేఫ్టీ లేకుండా రేపు షెడ్లో వసనే లేదు. 700 జూనియర్ కాలేజీలకు మరి ఈరోజు రెన్యువల్స్ ఆఫ్ చేశాను. ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా కానీ మేము తట్టుకొని ఈరోజు ఖచ్చితంగా అమలు చేయాలని ఒక సంస్కరణలు తేవాలి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కాకపోతే ఇంకెప్పుడు కాదు. గవర్నమెంట్ కళాశాలలో కూడా ఈ లేవుగా సార్ ఫెసిలిటీస్ అన్ని చేస్తాం, అన్ని దాని మీద నాడు నేడు కింద మీరు 470 బైచులకు జూనియర్ కాలేజీలు కానివ్వండి, 150 బైచులకు డిగ్రీ కాలేజీలు కానివ్వండి, 45,000 స్కూళ్ళు అన్నీ కూడా సుమారు 11,000 కోట్ల రూపాయలతోటి 3 విడతలుగా మొదటి విడత చూసారు కదా. ఏ స్కూల్ పోయినా కూడా పన్ను లేకుండా పన్ను జరగకుండా చూపించి ఒక స్కూల్ చూపించండి ఛాలెంజ్. కాకపోయి ఉండొచ్చు, కంప్లీట్ కాకపోయి ఉండొచ్చు, కానీ పన్ను వదిలిపెట్టకుండా అలాగే ఉన్న స్కూల్ అయితే ఏవి లేవు. 60% 70% 80% తర్వాత సప్లై ఐటమ్స్ లేవు, ఏ ఉన్నాయి ఇవన్నీ వివిధ దశల్లో ఉన్నాయి. మేము 15th కల్లా పూర్తి చేయాలని మరి ఒక టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. ఈ కరోనా మరి నేపథ్యంలో మరి ఒక ముఖ్యంగా పరిశ్రమలు ఇండస్ట్రీస్ అన్నీ ఖాళీలో పడిపోయి మూతపడిన నేపథ్యంలో సప్లై ఐటమ్ కొంచెం లేట్గా రావడం జరుగుతుంది. టాయిలెట్స్ చూసారు కదా, టాయిలెట్స్ కానివ్వండి, కిచెన్ సెట్స్ కానివ్వండి, క్లాస్ రూమ్స్ కానివ్వండి, ఫ్యాన్స్ కానివ్వండి, అన్నీ ఇప్పటికీ వచ్చాయి. మరి ఖచ్చితంగా మేము ఎక్కడైతే ప్రభుత్వ పాఠశాలలో మీరు ఎక్కడ కూడా వేలెత్తి చూపించే మరి ఒక అవకాశం కల్పించకుండా అన్ని చేస్తాం. థ్యాంక్ యూ. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 0402714689 and 0402714869.